నమస్తే, నేను దీప. వెల్కమ్ టు మ్యాంగో న్యూస్. విజయవాడ వెస్ట్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ ఎవరికి కేటాయిస్తారా అనే ఉత్కంఠ చాలా రోజులు కొనసాగింది. ఫైనల్గా కూటమి పెద్దలు సుజన చౌదరి గారికే టికెట్ కేటాయించారు. అయితే విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో గెలుపు నాదే, ఖచ్చితంగా వాణిజ్య రాజధానిగా అభివృద్ధి చేస్తాను అంటున్న సుజన చౌదరి గారు మన ముందున్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సుజన చౌదరి గారు. నమస్తే అమ్మ. విజయవాడ వెస్ట్ నియోజకవర్గం చాలా ఉత్కంఠ కొనసాగింది ఎవరికి టికెట్ కేటాయిస్తారు అనే దానిపైన. ఆఖరికి కూటమి పెద్దలు మిమ్మల్ని నిర్ణయించారు. అంటే మీకున్న ప్లేస్లు ఏమై ఉంటాయి, వాళ్ళని అంతగా నమ్మించిన విషయాలు ఏమై ఉంటాయి అంటారు? అంటే నా సమర్థత సామర్థ్యం ఒకటి, రెండోది నేను ఎప్పుడు ప్రజాస్వామ్యంలో కుల మత ప్రాతిపదిక మీద నాయకత్వం రాకూడదు అని చెప్తూ ఉండేవాడిని. ఈ విజయవాడ వెస్ట్లో అన్ని కులాలు అన్ని మతాలు భారతదేశంలో ఉన్నవి అన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి నన్ను ఛాలెంజ్ కింద చెప్పారు, నేను తీసుకున్నాను సంతోషంగా. జనరల్గా ఏ పార్టీ అయినా కుల సమీకరణాలను బేస్ చేసుకుని అన్ని బేరీజు వేసుకుని ఇస్తారు, కానీ ఇక్కడ కమ్మ సామాజిక వర్గం చాలా తక్కువ, నెగ్లిజిబుల్ అని చెప్పాలి. మరి అట్లాంటి ఒక నియోజకవర్గానికి మిమ్మల్ని సెలెక్ట్ చేసినప్పుడు మీకు హ్యాపీగానే అనిపించిందా, కొంత అసంతృప్తి ఉందా? అస్సలు నాకు ఇప్పుడు ఛాలెంజెస్ తీసుకోవడం నాకు పరిపాట, సంతోషం, చాలా హ్యాపీగా తీసుకున్నాను. తేలికగా చిన్న స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేయటం పెద్ద కష్టం కాదు, ఎవరైనా చేస్తారు. సో పెద్ద ఓషన్లోనూ నదిలోనూ పెద్ద ట్యాంక్లోనూ చేస్తేనే కదా. సో ఐ రియలీ లైక్ దట్. రైట్. ఆ ఫైటింగ్ స్పిరిట్ నాకు అమరావతి విషయంలో కూడా కనిపించింది. అమరావతి విషయంలో చాలామంది మాట్లాడారు, చాలామంది వెనకాడారు, కానీ మీరు మీడియా ముందుకు వచ్చి ఖచ్చితంగా అమరావతి రాజధానిగా ఉంటుంది, అది ఎక్కడికి పోదు అని మీరు చాలా స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకున్నారు. అంత స్టాండ్ తీసుకోవడానికి ఏంటి మీ నమ్మకం? అంటే నేను చదువుకున్న వ్యక్తిగా భారత రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్లో 12 సంవత్సరాలు పనిచేసిన అనుభవంతో అమరావతి చట్టం ప్రకారం ఏర్పడిన రాజధాని కాబట్టి ఒక అంగుళం కూడా ఎవరూ కదిలించలేరు అనేది విషయం చెప్పాను. అయితే దాని మీద ఎంతోమంది నాకేదో స్వలాభం ఉంది అని అభాండాలు వేశారు, అవి కూడా ఛాలెంజ్ చేశారు. నాకు అంగుళం కదిలించలేదు అన్నప్పుడు అంగుళం కూడా అక్కడ నాకు స్థలం లేదని కూడా చెప్పాను. మంత్రులకి అందరికీ ఛాలెంజ్ చేశాను, ఎవరు ఏమి ముందు రాలేదు. అంటే ఆ విషయంలో చాలామంది ఇంకా వదిలేసుకున్నారు, అసలు ఖచ్చితంగా వెళ్ళిపోతుందేమో, బీజేపీ పెద్దలు కాస్త జగన్ గారికే సపోర్ట్ చేస్తున్నారు, ఖచ్చితంగా ఇది తరలిపోతుంది అని నమ్ముతున్న స్టేజ్లో మీరు చెప్పారు ఆ విషయం. అపోహలు. ఆదర్శ్ గ్రామ యోజన భాగంగా మీరు పొన్నవరం విలేజ్ని అడాప్ట్ చేసుకుని చాలా డెవలప్మెంటల్ థింగ్స్ చేశారు. అక్కడ చాలా విషయాలు అంటే డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయి. అంటే పొన్నవరమే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అంటే మా నేటివ్ ప్లేస్ సెలెక్ట్ చేయకూడదా ఆ స్కీమ్లో? ఓహో, ఆ రూల్ ఉంది. మా నేటివ్ ప్లేస్ వచ్చి మా ఫాదర్ ప్లేస్ అయితే పెదమద్దాలి, అది కూడా కృష్ణా జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో. ఇది మా మదర్ ప్లేస్ కాబట్టి అది నేను దత్తత తీసుకున్నాను. 10 సంవత్సరాల్లో పొన్నవరం విలేజెస్ అందరినీ ఇంకేమన్నా కావాలని అడిగితే ఇంకా మాకేమీ అవసరం లేదు అనే స్టేజ్ వరకు తీసుకురాగలరు. రైట్. అయితే ఇప్పుడు విజయవాడ వెస్ట్లో ఇంకేమన్నా కావాలా అని అడిగితే ఏం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు? విజయవాడ వెస్ట్ అనేది ఒక దుర్భర పరిస్థితుల్లో ఉంది. విజయవాడలో అంత దగ్గర ఉన్న నియోజకవర్గంలో అంత దారుణమైన పరిస్థితుల్లో ప్రజలు నివసిస్తున్నారంటే కడుపు తరక్కుపోతా ఉంది, మనసు చలించిపోతా ఉంది, అంత దారుణంగా ఉంది అక్కడ పరిస్థితి. సో గత 30-40 సంవత్సరాల నుంచి కూడా ప్రజాప్రతినిధులు వారు అక్కడి నుంచి ఎందుకు ఎన్నుకోబడ్డారు, వాళ్ళు ఎందుకు ఏమి చేయలేకపోయారు అనేది నేను ఒక అప్పుడు ఎమ్మెల్యేని నేను బ్లేమ్ చేయటం కాదు, కానీ మరి వాళ్ళు ఎందుకు చేయలేదో నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఏ ఏ విషయాలు మీకు బాధ అనిపించాయి, ఏవి కలిసి వేస్తాయి మిమ్మల్ని అంతగా? అంటే అసలు డ్రైనేజ్ సిస్టము, త్రాగునీరు, సీవేజ్ వాటర్ రెండు మిక్స్ అయిపోయి వచ్చేస్తున్నాయి, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లము, కొండలు, ఒక పాత్వే లేదు, రోడ్వే లేదు, కరెంటు వైర్లు ఎక్కడ పడితే అక్కడ వేలాడుతూ ఉన్నాయి, పిల్లలు మురికి మురికి కాలువల్లో మునిపెట్టి తిరుగుతున్నారు. చాలా గౌరవమైన పరిస్థితి. మన భారతదేశంలో 78 సంవత్సరాలు అయిపోయినాక స్వతంత్రం వచ్చి ఇంకా విజయవాడ అనే ఒక పెద్ద నగరంలో ఒక కాన్స్టిట్యున్సీ ఇంత దారుణమైన పరిస్థితిలో ఉంది అని అంటే రాజకీయవేత్తలు అందరూ కూడా సిగ్గుపడవలసిన పరిస్థితి. రైట్. మీరు గెలిస్తే ఇక్కడ ఫస్ట్ చేంజ్ ఎక్కడి నుంచి మొదలు పెడతారు విజయవాడ వెస్ట్లో?
వాళ్ళ జీవుల ప్రమాణాలు పెంచడానికి ఏదవసరమో ఒక ప్రణాళిక వేసి చేయాలి. మొట్టమొదటిసారిగా అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ క్లియర్ చేయటం, డ్రింకింగ్ వాటర్ చేయటం, కొండ ప్రాంతం వాళ్ళకి ఫెసిలిటీస్ క్రియేట్ చేయటం, అంబులెన్స్ వెళ్ళాలన్నా ఫైర్ ఇంజిన్ వెళ్ళాలన్నా కూడా పరిస్థితి లేదు. ఈరోజు మెట్లు సరిగ్గా లేవు, రైలింగ్ లేదు, చాలా గౌరవమైన పరిస్థితి. రైట్, అయితే ఇది ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతం, కానీ జలీల్ ఖాన్ గారు మీ గురించి చాలా గొప్పగా చెప్పారు. ఆయనకు పొటెన్షియల్ ఉంది, సామర్థ్యం ఉంది, ఆయన చేయగలుగుతారు. అదేవిధంగా ఇంకా చాలా విషయాలు, ఆయనకున్న వాల్యూస్ వేరు, చాలా వాల్యూస్ ఉన్న మనిషి అని. ఏంటి మీతో ఆయనకున్న ఈక్వేషన్స్? జలీల్ ఖాన్ గారు నేను ఒక 4-5 సార్లు తెలిసి ఉంటాను, అంతే, అంతకుమించి నాకు ఫ్రెండ్షిప్ పెద్దగా లేదు. ఆయన ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి టీడీపీలో చేరారు 2017లోనే. ఇప్పుడు అప్పుడు కలవటం ఒకసారి, తర్వాత 2-3 సార్లు కలిసి ఉంది, 4-5 సార్లు. ఆయన కొంచెం ఫార్వర్డ్ థింకింగ్ లీడర్ని అనిపించారు. రైట్, అంటే వాణిజ్య రాజధానిగా ఆయనే మారుస్తారు అన్నట్లుగా కూడా ఆయన మాట్లాడారు. అంత నమ్మకం ఎట్లా క్రియేట్ చేశారు? మేబీ నా బ్యాక్గ్రౌండ్ అంతా చూసుకుని, నేను ఈ మధ్య కూడా కలిశారు కదా బాగా క్లోజ్గా, పాపం ఆయన సీటు కంటెస్ట్ చేస్తానని అన్నారు. కానీ ఈ నియోజకవర్గంలో బుద్ధా వెంకన్న గారు కానీ, నాగుల్ మీరా గారు కానీ, జలీల్ ఖాన్ గారు కానీ, వీళ్ళందరూ బేగ్ గారు, ఎంఎస్బీ వాళ్ళ ఫాదర్ కూడా ఒకప్పుడు మంత్రిగా చేశారు. ముస్లిం సమాజ వర్గంలో వీళ్ళ నలుగురు బాగానే వర్క్ చేస్తున్నట్లున్నారు. మా జలీల్ ఖాన్ గారు ఏ సందర్భంలో చెప్పారో నాకు తెలియదు. అంటే స్థానికుడు కాదు ఆయన అన్న ప్రశ్నకి ఆయన చెప్పిన సమాధానాలు ఇవి. స్థానికుడు కాదంటున్నారు, కానీ ఆయన్ని గుర్తుపట్టని వారు ఎవరైనా ఉన్నారా? సుజనా చౌదరి అంటే అందరికీ తెలుసు అని మొదలుకుని ఇవన్నీ చెప్పడం జరిగింది. ఇట్స్ ఎ గుడ్ పాయింట్ యాక్చువల్గా. కనుక నేను చెప్పుకుంటే స్థానికుడికి డెఫినేషన్ ఏంటో నాకు తెలుసుకోవాలని ఉంది. నేను ఇక్కడ పుట్టింది ఆ నియోజకవర్గానికి కరెక్ట్గా 25 కిలోమీటర్ల దూరంలో పుట్టాను. ఆ నియోజకవర్గం నుంచి దగ్గరలో ఉన్న స్కూల్లో చదువుకున్నాను. ఆ నియోజకవర్గం పక్క ఇప్పుడు వేరే నియోజకవర్గం, కానీ ఒకప్పుడు అదే నియోజకవర్గంలో మా ఆన్సిస్టర్ ప్రాపర్టీ ఉండేది. ఒకప్పుడు విజయవాడ రెండుగా ఉండేది. ఇప్పుడు నేనున్న ఇల్లు కూడా పోసే ఎటు వచ్చేది, అటు వచ్చేది, ఇటు వచ్చేది నాకు తెలియదు. ప్రాచీన కాలం నుంచి కూడా ఉన్నాయి మాకు ఇక్కడ విజయవాడ రూట్స్. మా నాన్నగారు ఇక్కడ, మా తాతగారు ఇక్కడే ఉద్యోగం చేశారు. మా నాన్నగారు ప్రకాశం బ్యారేజ్ మీదే ఫస్ట్ టైం జాబ్ జాయిన్ అయింది. ఆ తర్వాత కూడా మళ్ళీ ఇక్కడే ఇంజనీర్గా పనిచేశారు. ఆ నియోజకవర్గంలో ఇప్పుడున్న డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ పాలకేంద్రం ఉంటారు, దాంట్లో కూడా మా ఫాదర్ ఒక 1 ఇయర్ జాబ్ చేశారు. సో ఈ చుట్టుపక్కల విషయాలన్నీ తెలుసు కాబట్టి నేను స్థానికుడినే కానీ స్థానికేతుడిని కాదంటున్నారా? అంటే స్థానికేతుడు అని ఎలా అంటారు అసలు? ఇప్పుడు చదువుకోవడానికి ఉద్యోగరీత్యానో వ్యాపారరీత్యానో బయటకు వెళ్ళి వస్తే నేటివ్ ప్లేస్ కాదు అని అంటాను. వెళ్ళలేదు అయినా కూడా అదొక పెద్ద సమస్య ఏముంది. ఇప్పుడు నర్సరావుపేటలో అతను అనిల్ కుమార్ యాదవ్ అని ఆయన కంటెస్ట్ చేస్తున్నారు. ఆయన స్థానికుడా? ఇంత అనేక మంది అనేక ప్లేసుల్లో కంటెస్ట్ చేస్తూ ఉంటారు. ఎవరో కాదు, స్వయంగా కేసీఆర్ నాన్నగారు, ఆయన బీసీ సామాజిక వర్గానికి కేటాయించాలి అక్కడ. స్వయంగా నా కూతురు పోటీ చేస్తానన్నా నేను వద్దన్నాను. చార్టెడ్ ఫ్లైట్లో తిరిగే వాళ్ళకి టికెట్ కేటాయిస్తారా, ధనికులకు కేటాయిస్తారని చాలా మాట్లాడారు. దాన్ని ఏ విధంగా చూస్తారా అంశాన్ని? అది మా పార్టీ ఇష్టం కదా, ఆయన ఎవరు చెప్పడానికి, ఆయన సంగతి ఆయన చూసుకోవాలి. నేను చార్టెడ్ ఫ్లైట్లో తిరుగుతానో, చార్టర్ హెలికాప్టర్లో తిరుగుతానో, సొంత ఫ్లైట్ తిరుగుతానో, అది కాదు కదా సబ్జెక్టు. పశ్చిమ నియోజకవర్గానికి ఏం చేయగలం? అంటే ధనికుడైతే ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయకూడదని ఉందా? ఆయన అడుపు తింటా ఉన్నాడా? అది తెలుసుకోవాలి కదా, దానికి తెలియాలి కదా. రైట్, అయితే కేసీఆర్ నాని గారు సొంత తమ్ముడు ప్రత్యర్థిగా పోటీ చేస్తున్నా కూడా ఆయనపై ఫోకస్ పెట్టేదానికన్నా సుజనా చౌదరి గారి మీదే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు అనే మాట వాస్తవం అనుకుంటున్నారా? మీ వరకు వచ్చిందా? ఆయన విద్యత వదిలేయాలి. అది ఆయన స్థాయి అంత దిగజారిపోయింది. ఇంతకుముందు కూడా 10 సంవత్సరాలు ఉన్నాడు కదా కలిసి. ఆయన అతని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదమ్మా. ఆయనతో పాటు వాళ్ళ అమ్మాయిని కూడా పాపం ఇచ్చేసారు. నేను ఐ పిటీ దెమ్, అంతే, అంతకంటే ఇంకేం లేదు. అయితే నాని వర్సెస్ సుజనా చౌదరి అంటూ మెయిన్ హెడ్డింగ్స్తో వార్తలు వచ్చాయి. అంత సీన్ విజయవాడలో కనిపిస్తుందా? అంత పోర్ కనిపిస్తుందా విజయవాడలో? ఇప్పుడు
ఒక ఏనుగు రోడ్డు మీద వెళ్తా ఉంటే కుక్కలు మురుగుతూ ఉంటాయి పాపం తెలియక. అట్లా ప్రతిదీ నేను పట్టించుకుంటే నేనైతే అది పట్టించుకోను, నేను ఏది విన్నది కూడా వెళ్ళాను. కేసునేని నాని గారు ఏదన్నా మాట్లాడారని వీళ్ళు మీలాంటి వాళ్ళు చూడలే, కానీ ఐ నెవర్ బాదర్ టు ఈవెన్ వాచ్. రైట్. అయితే కూటమిగా మూడు పార్టీలు ఏర్పడ్డాయి కానీ టీడీపీకి బీజేపీకి ఇంకా గ్యాప్ ఉంది అని చాలామంది మాట్లాడుతున్నారు బయట, దీనికి ఎలాంటి క్లారిటీ ఇస్తారు? మా వెస్ట్ నియోజకవర్గంలో గ్యాపే లేదమ్మా, జీరో గ్యాప్. అంటే మిగతా నియోజకవర్గాల్లో తెలియదు, ఓవరాల్గా నాకు అసలు ఐడియా లేదు. మా అధిష్టానం వెస్ట్ నియోజకవర్గం అలాట్ చేసింది, మిగిలిన వాటి గురించి టీవీ చూడలేదు, పేపర్ చదవచ్చు. అయితే లోకేష్ గారి వల్ల మీకు చంద్రబాబు నాయుడు గారికి గ్యాప్ ఉంది అనే మాట వినిపించింది, ఇప్పుడు ఆ గ్యాప్ తగ్గిందా, ఇప్పుడు ఎట్లా ఉంది మీ రిలేషన్? అసలు గ్యాప్ ఎప్పుడూ లేదు, నాకు తెలిసైతే ఎప్పుడూ లేదు. అయితే ఎంపీగా పోటీ చేయాల్సిన సుజనా చౌదరి గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు, దీనికి కారణం పురంధేశ్వరి గారు అంటున్నారు, అది మీ వరకు వచ్చిందా, నమ్ముతున్నారా దీన్ని? అసలు నేను కోరుకుంటే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంపీగా పోటీ చేయాలని ప్రజలు అనుకున్నారేమో, కానీ మా అధిష్టానం ఏం చెప్తే చేయాలని నేను అనుకున్నాను. అధిష్టానం చెప్పిన ప్రకారం నేను ఇక్కడ విజయవాడ పశ్చిమకి వచ్చాను. అయితే ఎంపీ సీటు కన్నా ఎమ్మెల్యేగా బరిలో దిగడమే మీకు ఆనందాన్ని ఇస్తుందా? చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఎంపీ 12 సంవత్సరాలు చేశాను కదా, నేను చూడందంటూ లేదు. పార్లమెంట్లో 12 సంవత్సరాలు కంటిన్యూస్గా చేసిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ మంది ఉంటారు. అందరం 300 సంవత్సరాలు మంత్రిగా కూడా చేశారు. ఇక్కడ రాష్ట్రంలో అందరూ విజయవాడ సొంత గడ్డ మీద పనిచేయడం అనేది ఈ ప్రజల పరిస్థితి చూసినాక నాకు ఇంకా ఎక్కువ ఉత్తేజం పెరిగింది. ఆపర్చునిటీ టు క్రియేట్ సంథింగ్, కొంచెం చేసినా ఓకే ఇది టైంలో ఈయన చేయగలిగాడు అని అన్న వస్తుంది. ఎంపీగా చేసి పార్లమెంట్ కొట్టుకొని ఒకవేళ మంత్రి అయినా భారతదేశం మొత్తం ఇది ఒక పెద్ద ప్రపంచం లాంటిది, పెద్ద ఓషన్ లాంటిది. ఆ ఓషన్లో డ్రాప్ లాగా అవుతుంది మనం ఏం చేసింది. మన సొంత ఊర్లో చేస్తే అది కనీసం 4 కాలాల పాటు గుర్తుపెట్టుకుంటారు కదా. ఓకే, ప్రజల్లో ఉత్తేజం చూశాను అంటున్నారు కదా, ఎటువంటి ఉత్తేజం అంటే? ప్రజల్లో ఉత్తేజం చూడలేదు, నాలో ఉత్తేజం వచ్చింది. అక్కడ ఇదంతా పని చేయడానికి రెడీగా ఉంది అని, ఎందుకంటే భగవంతుడి దయ వల్ల అన్ని నా పర్సనల్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని అయిపోయినాయి కాబట్టి ప్రజాసేవలో ఉండొచ్చు. వాళ్ళకి కొంత రోజు ఒక 10 మంది కళ్ళల్లో సంతోషం చూస్తే అంతకంటే ఏం కావాలి? రైట్. ఒకనొక టైంలో ప్రాంతీయ పార్టీలు నాకు సెట్ కావు, జాతీయ పార్టీలే సెట్ అవుతాయని జైట్లీ గారితో మీరు అన్నట్టుగా మాట్లాడారు. అయితే ప్రాంతీయ పార్టీలతో సెట్ కాదు అంటే ఎట్లా సెట్ కాదు అని అన్నారు? అంటే నేను ప్రాంతీయ పార్టీలో పనిచేసినాక ఈ భారతదేశానికి డెఫినెట్గా నేషనల్ పార్టీ అయితే నాకు సెట్ కాదని ఆయన చెప్పారు జైట్లీ గారు. ఓకే, జైట్లీ గారు మీకు సజెషన్ ఇచ్చారు? సజెషన్ ఇచ్చారు. నేను పాలిటిక్స్ నుంచి క్విట్ అవుతానంటే అట్లా కాదు, జాయిన్ నేషనల్ పార్టీ బాగానే ఉంటుంది అని చెప్పి నాకు బాబు గారితో పనిచేసినంత కాలం చాలా సంతోషంగా ఉన్నాను. ఆయన అందుకే కదా ఎప్పుడు చెప్తాను చంద్రబాబు నాయుడు గారు నాకు రాజకీయ గురువు అని. అయితే పాలిటిక్స్ నుండి క్విట్ అవుతాను అనే వరకు ఎందుకు వచ్చారు అంటే ఏం బాధ పెట్టింది? 2019 తర్వాత 3 సంవత్సరాలు అప్పుడు నాకు రాజ్యసభ ఉంది, ఒక టైంలో అనుకొని సంప్రదించాను. రాజకీయాలు బాగా దిగజారిపోయినాయి, మనం ఏమి చేయలేని పరిస్థితులకు వస్తున్నాం అని అప్పుడు అరుణ్ జైట్లీ గారు యాజ్ ఎ మెంటర్ ఈ సజెస్టెడ్. అది అయితే ఒక బ్రేకింగ్ న్యూస్ చూసాము ఈరోజు, బొటనవేలు కట్ చేసుకుని గుంటూరుకి చెందిన మహిళ ఢిల్లీలో నిరసన ప్రదర్శించారు, అరాచకాలు ఎక్కువైపోయాయి, భూ కబ్జాలు ఎక్కువైపోయాయి ఏపీలో అంటూ, చూసారా మీ వరకు వచ్చిందా? అదేనమ్మా, ఇప్పుడు అలాంటి వాళ్ళు పాపం ఆవిడ వీర మహిళలాగా వెళ్ళి కట్ చేసుకున్నారనుకుంటా, అది బటన్ వేలు కట్ చేసిన బదులు దాన్ని ఓటు హక్కుగా వాడుకొని అరాచక పాలన పాలు తరలే పని మీద ఆవిడని చూసైనా ప్రజలందరూ నేర్చుకుంటారని నా నమ్మకం. అంతకంటే దారుణాలు ఎన్నో జరిగినాయి గత 5 సంవత్సరాల్లో, అటవికి పాలన అరాచక పాలన, ఇంతకంటే ఘోరమైన పాలన అనేది ప్రజాస్వామ్యంలో ఉండదు అని బల్ల గుద్ది చెప్పగలను. రైట్. అయితే మీలాంటి పెద్దలు ఇలాంటి విషయాల్ని ఖండిస్తూ ఉన్నారు, చాలా విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి చెప్పిన వాళ్ళు ఉన్నారు, కాకపోతే అధిష్టానంలో ముఖ్యంగా మోదీ గారి సపోర్ట్ జగన్ గారికి ఉంది, సాఫ్ట్ కార్నర్ ఉంది అనేది ప్రజల్లో ఉంది. ఎందుకంటే తెలంగాణలో లిక్కర్ స్కామ్లో 1,000,000,000 విషయానికి సంబంధించి అరెస్ట్ చేయడం జరిగింది, కానీ 1,000,000,000 విషయంలో
ఆయన మీద చాలా అభియోగాలు ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి, కానీ సాఫ్ట్ కార్నర్ చూపిస్తోంది బీజేపీ అని అంటున్నారు, ఏమంటారు? అందులో వాస్తవం లేదమ్మా. తెలంగాణలో కూడా లిక్కర్ స్కామ్, తెలంగాణలో జరిగిన లిక్కర్ స్కామ్ నుంచి కాదు, ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్లో ఆవిడ పర్సనల్ కెపాసిటీతో ఇన్వాల్వ్ అయ్యారు అనేది, అది కంపారబుల్ కాదు. తర్వాత ఇక్కడ లిక్కర్ స్కామ్ కానీ శాండ్ స్కామ్ కానీ ఏదన్నా అయితే మన భారతదేశ రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలన్నీ ఇండిపెండెంట్గా వ్యవహరిస్తాయి. కాబట్టి ఏదైనా కంప్లైంట్లు వచ్చి ఎవరైనా నష్టపోయిన వాళ్ళు చేస్తే తప్పితే ఏజెన్సీస్, సిబిఐ లాంటి ఏజెన్సీస్ ఇన్వాల్వ్ అవుతాయి. కానీ పాలనలో కేంద్ర ప్రభుత్వం వేలు పెట్టలేదు ప్రతిసారి ప్రజలు. అందుకే ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్స్ ఉంటాయి, ప్రతి 5 సంవత్సరాలకి ప్రజలు ఓటు హక్కు వాడుకొని ఈ పరిపాలన బాగాలేదు కాబట్టి ఇంటికి పంపించే పని చేయాలి. రైట్. అయితే భాజపా చాలా విషయాల్లో మతం గురించి, మతానికి సంబంధించి పెద్దపీట వేసింది, కానీ ఇక్కడ కృష్ణా నది దగ్గరలోనే మత మార్పిడులు జరుగుతున్నాయి, అలాంటి వాటి మీద ఎందుకు ఫోకస్ పెట్టలేదు? అది లోకల్గా భాజపా పార్టీ కేర్ తీసుకోలేదా, లేకపోతే ఆ విషయాలు మీ దృష్టికి రాలేదా? అంటే మతతత్వం అనేది ఒక్కొక్కరు నమ్మకం. భారతీయ జనతా పార్టీ కానీ ఈవెన్ ఆర్ఎస్ఎస్ కూడా ఎవరు కూడా వీటిని ఎవరి మతాన్ని వాళ్ళు పూజించుకోమనే చెప్తుంది, ముస్లిం, హిందూ, క్రిస్టియన్ ఎవరైనా సరే. ఇప్పుడు వాళ్ళు ఎవరన్నా ప్రేరేపించి వాళ్ళు మతం మారుతూ ఉంటే అది గవర్నమెంట్ పరిధిలోకి రాదు. మత మార్పిడికి స్టేట్ గవర్నమెంట్ బాధ్యత ఎలా ఉండదు, వాళ్ళు ఇండైరెక్ట్గా ఎంకరేజ్ చేస్తూ ఉండొచ్చు. కాబట్టి అది భారతీయ జనతా పార్టీ యొక్క బాధ్యత కాదు. హిందూ మతంలో ఉంటారు, భారతీయ జనతా పార్టీలో క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. మరి భారతీయ జనతా పార్టీ అంటే హిందూ పార్టీ కాదు, భారతదేశంలో అన్నిటికీ అతిపెద్ద పార్టీ అది. ఈ మత మార్పిడి గురించి వాళ్ళు చేయగలిగింది కానీ చేసేది కానీ ఏమి ఉండదు. రైట్. మరొక్కసారి అమరావతి గురించి మాట్లాడదాం. మళ్ళీ అడుగుతున్నాను, అమరావతి గురించి, అమరావతి రాజధానిగా ఉండడం గురించి మీ ఒపీనియన్, స్టాండ్ ఏంటి? అమరావతి రాజధాని కంటే ముఖ్యంగా అది గ్రోత్ ఇంజన్. అక్కడ ఒక యూనివర్సిటీస్ కానీ, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్స్ కానీ, రీసెర్చ్ సెంటర్స్ కానీ, ఇంటర్నేషనల్ హబ్ కానీ, కన్వెన్షన్ సెంటర్స్ కానీ వస్తే దాని మీద వచ్చి ఇన్కమ్ 13 జిల్లాలకి ఉమ్మడి 25 జిల్లాలు అయినాయి కానీ ఉమ్మడి 13 జిల్లాలకు ఇన్కమ్ వస్తుంది. లోగర్ హైదరాబాద్లో వచ్చే ఇన్కమ్ యునైటెడ్ స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్ యునైటెడ్గా ఉన్నప్పుడు 23 జిల్లాలకి డిస్ట్రిబ్యూట్ అయింది. సో అది ఒక గ్రోత్ క్యాపిటల్, దాని నుంచి రెవెన్యూ ఎక్కువ వస్తే సంపద సృష్టించాలి, ఆదాయం పెంచాలి, ప్రజలకు సంక్షేమం చేయాలి. అది లేకుండా సంపద సృష్టించే ఇంజన్ని తీసుకెళ్ళి ఆ విధంగా పడేయటం, తర్వాత ప్రభుత్వ ఆస్తులన్నీ తనఖా పెట్టేసి అప్పులు తీసుకురావటం, ఇవన్నీ సస్టైనబుల్ కాదు. రేపొద్దున ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఫామ్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే కూడా చాలా ఇబ్బంది, చాలా కష్టపడాలి రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలి. మరి ఇటువంటి పరిస్థితుల్లో విజయవాడ వెస్ట్ నియోజకవర్గాన్ని వాణిజ్య రాజధానిగా మారుస్తాను అన్నారు, ఎటువంటి సదుపాయాలు క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే అమరావతి పికప్ అయిపోతే, పికప్ అయిపోయి విజయవాడ వెస్ట్ని బేసిక్ ఫెసిలిటీస్ అన్ని పెంచేస్తే వాళ్ళు చాలా చైతన్యవంతులు. విజయవాడ వెస్ట్లో ఉన్నవాళ్ళు, వాణిజ్యం చేసేవాళ్ళు పర్టికులర్, వాళ్ళు అంచెలంచెలుగా అమరావతిలో షాపులు పెడతారు, అమరావతిలో కన్స్ట్రక్షన్కి అంతా సప్లై మెటీరియల్ అంతా యూజ్ చేస్తారు అని రకరకాలుగా అంటే బజ్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా గ్రోత్ వచ్చేస్తుంది. రైట్. ఫైనల్గా ఒక ర్యాపిడ్ ఫైర్తో ఎండ్ చేద్దాము మన ఇంటర్వ్యూ. పార్టీలో వచ్చే చేంజెస్ కానీ, పీపుల్లో వచ్చే చేంజెస్ కానీ అడుగుతూ ఉంటాను, వన్ లైన్లో ఆన్సర్ ఇచ్చేయండి. టీడీపీలో ఎంపీగా ఉన్న కేసునేని నానికి ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళిన తర్వాత వచ్చిన చేంజ్కి ఎలా చూస్తారు, ఏం చేంజ్ వచ్చింది? ఆయన పరిస్థితి దిగజారిపోయింది. రైట్. 2014 ఎలక్షన్స్ టైంలో, అలాగే ఈ ఎలక్షన్స్కి టీడీపీలో చంద్రబాబు నాయుడు గారిలో ఎలాంటి చేంజ్ చూశారు మీరు? ఆయన 10 సంవత్సరాలు ఓల్డ్ అయ్యారు. అంతే, ఆలోచన విధానం కానీ అన్నీ సేమ్? డెఫినెట్గా అలాగే ఉన్నారు. రైట్. 2019లో గెలిచిన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఎలక్షన్స్లో చూస్తున్న విధానానికి ఏం చేంజ్ చెప్తారు? దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. రైట్.
కేసినేని నానిగారి గెలుపుకి కృషి చేసిన చిన్ని గారు ఇప్పుడు ఎంపీ అభ్యర్థి అయ్యాక ఆయనలో వచ్చిన చేంజ్? ఆయన డౌన్ టు ఎర్త్, ప్రస్తుతానికి డౌన్ టు ఎర్త్ గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యాక విజయవాడ రాజకీయాల్లో చేంజెస్ ఏమి వచ్చాయి? విజయవాడ రాజకీయాల్లో ఏమి రాలేదు, నో చేంజ్. షర్మిల గారు ఏపీ కాంగ్రెస్లో యాక్టివ్ అయ్యాక ప్రజల్లో ఏమైనా చేంజ్ కనిపిస్తోందా? ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ. చేంజ్ ప్రస్తుతానికైతే పర్సెప్టబుల్ చేంజ్ కనపడలేదు. రైట్. మీరు బిజినెస్మెన్గా ఉన్నప్పటికీ ఇప్పటికీ ఏం చేంజ్ వచ్చింది మీలో? రాజకీయ నాయకుడిగా జనాల్లో తిరుగుతున్నప్పుడు మీలో చేంజ్ మీరు చూసుకున్నారా? సో అదేమో అంతా ప్రొఫెషనల్గా ఉండేది, ఇదేమో పర్సనల్ టచ్, ఎవ్రీ మినిట్ డైనమిక్గా ఉంటుంది, ఎక్కువ యాక్టివ్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, ఓపికగా వినాలి సమస్యలు. సో ఆ పేషెన్స్ లెవెల్స్లో చేంజెస్ వచ్చాయి మీలో. ఎస్. రైట్. నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్ళిపోదాం. సిబిఐటీలో చదువుకున్నారు కదా, అప్పటి మీ బ్యాచ్మేట్స్ ఇండస్ట్రియలిస్టులుగా కానీ లేకపోతే రాజకీయాల్లో కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బ్యాచ్మేట్స్ అంటే నా జూనియర్, ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నా జూనియర్. ఓహో, పరిచయం ఉందా అప్పుడు మీకు? జూనియర్ కదా, పరిచయం ఉంది, రాకపోలేదు, బాగానే కలుస్తుంటాం. ఓకే. ఆయన ఒక్కరే? మా క్లాస్మేట్స్ అంటే నా క్లోజ్ ఫ్రెండ్స్ 10 మంది నాతోనే ఉన్నారు. ఓకే. కాలేజ్ నుంచి నా ఇండస్ట్రీలో నాతోనే పయనించారు కాబట్టి ఇంకా ఎక్స్టెండెడ్ క్లాస్మేట్స్ అందరూ రకరకాల ప్లేసుల్లో ఉన్న, పాలిటిక్స్లో లేరు. రైట్. పాలిటిక్స్లో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన లీడర్? వాళ్ళు నేర్పించి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి, ఆ తర్వాత మోడీ గారు, అరుణ్ జైట్లీ గారు, ఒకళ్ళు కాదు నాకు, ఇలా ముగ్గురు కాంబినేషన్. ఈ ముగ్గురిలో మీకు బాగా నచ్చిన అంశం ఒక్కొక్కటి చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారిది హార్డ్ వర్క్ ఒకటి, తర్వాత మెటిక్యులస్గా ఫాలో చేస్తారు. అరుణ్ జైట్లీ గారు ఈజ్ ఎ గుడ్ టీచర్, ట్రైనర్. మోడీ గారు ఈజ్ ఎ గుడ్ డైరెక్టర్. ఈ డెలిగేట్స్, ఈ ఎక్స్పర్ట్స్ రిజల్ట్స్, దట్స్ ఇట్. రైట్. నేను కొన్ని లీడర్స్ నేమ్స్ చెప్తాను, వాళ్ళ పేరు చెప్పగానే మీకు ఏం గుర్తొస్తుందో చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు మంచి మానవతావాది. సీఎం రమేష్ గారు గో గెటర్. ఓకే. కేసినేని చిన్ని గారు ఈజ్ లెర్నింగ్. నాని గారు ఆరోగెంట్ అండ్ ఇల్లాజికల్ మ్యాన్. రైట్. నారా లోకేష్ గారు ఈజ్ ఎన్ యంగ్స్టర్, లెర్నింగ్, ఈజ్ లెర్నింగ్ కర్. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు ఓవర్ కాన్ఫిడెంట్ పర్సన్. సిబిఎన్ గారు హార్డ్ వర్కర్. మోడీజీ, మోడీజీ ఈజ్ ఏ స్ట్రాటజిస్ట్. ఫైనల్గా ఇక్కడ ఈ నియోజకవర్గంలో గెలిస్తే ఫస్ట్ చేసే పని ఏంటి? కొండ ప్రాంతం వాళ్ళకి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఏది వీలైతే చేయాలని. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి. నమస్తే.